అందరి స్తోత్రాలు. మరి వీరాజస్సు వారి కోసం మన వెళ్ళగలుగుతుంటే మీరు సహాయపడండి. మార్గ మంత్రులు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మరి మీ కోసం మరి మీ కంపెనీ సందర్భాన క్రిస్మస్ ప్రత్యేకమైన శుభార్త గుడికి ఏర్పాటు చేయడం జరిగింది. స్థలం పొట్టి శ్రీరామ్ హై స్కూల్ దగ్గర. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 25 సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన శుభార్త గుడిగా క్రిస్మస్ రండి. వచ్చివా సరే సరే ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో పాటలు పాడుకుంటూ మీ వీధుల్లోకి ఇలా రావడంలో మా ఉద్దేశం ఏంటంటే, మొదట మీకందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే రీతిగా బైబిల్లో నుండి కొన్ని వాక్యములు మానవాళి రక్షణ కొరకై లోకములో ఉన్న మానవుడు నశించిపోకుండా రక్షించబడే కొరకై కొన్ని బైబిల్లోని విషయాలు మీ గమనాన్ని దీక్కుని వచ్చి మీకు తెలియపరిచి మీరు కూడా దేవుడిని గ్రహించే ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఉద్దేశంతో ఇలా వచ్చాం. కాబట్టి మీ గమనాన్ని శబ్ద యంత్రం వైపు వస్తున్న మాటల వైపు ఉంచండి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి 2000 సంవత్సరాలకు పూర్వమే మానవుడిగా జన్మించినాడు. మరోసారి చెప్తాను, కారణమేట తెలుసా ప్రియులారా, ఎందుకు వచ్చాడు మనుషుడుగా దేవుడు లోకానికంటే, మానవుడు పాపి కనుక, పాపంలో జీవిస్తున్నాడు కనుక, పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే నరకానికి ప్రేమైన విజయవాడ పట్ల
చేస్తున్నారా? యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మళ్ళీ రాని నాకు శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగా సెలవించబడింది, యోహాన సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎప్పుడైనా చాలా సార్లు విని ఉంటారు, అయితే ఎప్పుడైనా గమనించారా ఎంత ప్రేమించుంటాడు? అది బహుశా పేజీలో కలుద్దామా, లేకపోతే మీటర్లో కలుద్దామా, లేకపోతే దాన్ని కొలవటం ఏమైనా ఉందా అని ఏ రోజైనా ఆలోచించారా? సాధారణంగా మా ఇంట్లో మన పిల్లలకి ప్రేమతో చూపించాం కదా, అది ఎంత ప్రేమతో. అయితే దాని గురించి నేను ఆలోచిస్తూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక విషయం తెలియజేశాడు, మనమంతా లోకంలో ప్రేమించే ప్రేమ అది ఎంతంటే దాన్ని కొలవటానికి కొలమానం అయితే లేదు, కానీ మనకి ఉన్నంతలో కొంత. మన దగ్గర 10 రూపాయలు ఇస్తాం, అంతేగాని మన దగ్గర 10 రూపాయలు ఉంటే 11 రూపాయలు ఇవ్వలేము, లేకపోతే 10 రూపాయలు ఇవ్వలేము. మన ప్రేమ అంతా మనలో ఉన్నంతలో, మన దగ్గర ఉన్నంతలో కొంత మాత్రమే ఇస్తాం. అయితే భువనేశ్వరి వారు ఈ మాట చదివించినప్పుడు తనకున్నదంతా ఇచ్చాడు. ఏమి ఇచ్చిందనుకుంటున్నారు? ఆయన ఏదో డబ్బులు ఇచ్చారనుకుంటున్నారా, బంగారం ఇచ్చారనుకుంటున్నారా, లేకపోతే వజ్ర వైడీరాలు ఇచ్చారనుకుంటున్నారా? నేను చదువుతుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతుంది, ఆయన ఇచ్చింది తన ప్రాణం. భూమి మీద ఏ మనిషి ఇవ్వలేనిది, అంత మాత్రమే కాదు ఆయన ఇచ్చింది తన జీవితం. భూమి మీద ఏ మనిషి ఇవ్వలేనిది. ప్రణశక్తి పరలోక రాజ్యంలో తండ్రి ప్రక్కన కూర్చుని ఆధిక్యత వదిలేసి మన కోసం, నా కోసం, నీ కోసం భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి ఆయన ఏమన్నా బాగా డబ్బున్న వ్యక్తిలో వచ్చాడా, లేకపోతే కోటీశ్వరంలో వచ్చాడా? అంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్ సెలవిస్తుంది ఆయన దగ్గర ఏమీ లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, దేవత దేవుడైంది, భూమి మీదకి రావటమైంది, భూమి మీదకి వచ్చినాక ఏమీ లేకపోవటమైంది. అవును, ప్రభునేసుక్రీస్తు వారు కేవలం నీ కోసం మాత్రమే. మరెవరి కోసం అనుకుంటున్నావేమో, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అనుకుంటున్నావేమో, కాదు, కాదే కాదు, అది కేవలం నీ కోసం మాత్రమే. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తూ వచ్చారో తెలుసా? ప్రభునేసుక్రీస్తు వారు తన జీవితంలో వేలాడుతూ వచ్చారు, ప్రపంచానికి నచ్చనడమైన అనుకోవచ్చు, అయితే మంచిది నా కోసం, మరి నేనేం చేయాలనుకుంటున్నావేమో. ఏం చేయట్లేదనా, ఏం చేయలేదక్క. ఒక శిక్ష అనేది ఉంది, పాపం వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందు నిత్య జీవమై ఉన్నది. పాపులను మరి ఈ విధంగా నశించుకోవచ్చున్నటువంటి మన కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 2017 క్రితం ఈ యొక్క భూమి మీద సామాన్య మానవుడిగా, మనిషి కుమారుడిగా జన్మించినాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో జీవించినాడు, ఎన్నో అద్భుత కార్యములు చేసినాడు. మరి తాను జన్మించటంలో పాపం లేదు, ఆయన జీవించటంలో పాపం లేదు. అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ఆయన చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే మన పాపముల నుండి విడిపించాలంటే రక్తం చిందించవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఎవరి రక్తం? ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, పశువుల యొక్క రక్తం కాదు. మరి దేవాది దేవుడు మానవుల కొరకై మరి రక్తం చిందించవలసినటువంటి అవసరమై ఉన్నది. ఆ యొక్క దేవాది దేవుడుగా అయ్యుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సామాన్య మానవుడిగా జన్మించినాడు. జన్మించి ఈ లోకంలో జీవించి ఎన్నో అద్భుత కార్యములు చేసినప్పటికీ కూడా దేవుడని ఎవరు కూడా గుర్తించలేదు. మానవులందరి కొరకై ఆయన కలువరి సిలువలో మరణించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ రీతిగంటే మనం చేతులతో అనేకమైన పాపాలు చేసుకుంటూ వచ్చినాం, ఆయన చేతులకు మేకులు కొట్టినారు. మనం కాళ్ళతో అనేకమైన చెడ్డ నడక నడిచి ప్రవర్తించుకుంటూ వచ్చినాం, మనకి కాళ్ళకు మేకులు కొట్టుకుంటూ వచ్చింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కాళ్ళకు మేకులు కొట్టినారు. అలాగే మన హృదయంతో చేసిన ప్రతి పాపం కొరకై హృదయంలోని పాపములు భయంకరమైనటువంటివి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపం కొరకై యేసుక్రీస్తు వారు నీ నా నిమిత్తమై ఆయన హృదయంలో బల్యముతో మాటలను దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తుంటున్నాము.
ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పాటలు పాడుకుంటూ మీ మధ్యకి వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది December 25 క్రిస్మస్ మరి ఇలాంటి పండుగ సందర్భంలో ఈ పండుగ సంబరాలు ఉంటున్నారని. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన దినాన్ని అనగా క్రిస్మస్ ఆనందాన్ని మీతో కూడా మేము పంచుకోవాలని ఈ విధంగా చూస్తున్నాం. దేవికమైన పరిశుద్ధమైన బయలుదేరణలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే విషయాలు క్రైస్తవ ప్రోగ్రాంలో క్రీస్తు యేసుక్రీస్తు గురించి విన్నాం, మేము కూడా తెలుసుకున్నామని బహుశా మీరు అనుకుంటుండొచ్చు ఈ పాటలు విన్నప్పుడు. అందుని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం, దాన్ని బట్టి మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం కూడా. మరీ మంచి వార్తే కాబట్టి మరొకసారి వింటారో తప్పలేదు. దాంట్లో ఒకసారి మళ్ళీ ఆ మహాన మన కోసం 2017 క్రితం వచ్చిన మహాన్ భావుడు గురించి కొద్దిసేపు మీతో పంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినట్టు మీకు వందనాలు. అలాగే ఈ మైక్ షాప్ యంత్రం ద్వారా కొద్దిసేపు మీ గమనాన్ని ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. బైబిల్లో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన తన ప్రజలను రక్షించటకు ఈ భూమి మీదకు వచ్చినని. సాధారణంగా మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు క్రిస్మస్ సందర్భాల్లో అనేక సార్లు క్రిస్మస్ సందర్భంలో ఆయన పుట్టినను రాయబడిన వాక్యం మనం ఎక్కువ సార్లు వింటూ వస్తాం. సాధారణంగా ఆయన శరీరంగా పుట్టిన వచ్చిన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడానికి ఆయన వచ్చిన అని ఉంది. సాధారణంగా ఆ పదాన్ని మనం గమనించినట్లయితే వచ్చిన అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు, పలానా వీధి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, పలానా స్కూల్ వాళ్ళు ఈ స్కూల్కి వచ్చారని మన సందర్భంగా వాడతాం. అంటే పాపులను రక్షించినట్టు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులు అనగా దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము అనగా ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేనిని చేయకూడదో దానిని చేయటం పాపం, దేనిని చేయాలి